Hi friends, this is Suresh Sunil from Sunrise TV. ఈ వీడియోలో మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. దాదాపుగా ఒక 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చాలా బాగా వినబడుతున్న పేరు డిజిటల్ మార్కెటింగ్. కేవలం ఒక ల్యాప్టాప్ గాని లేదా కంప్యూటర్ గాని ఉండి ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు మన ఇంటి వద్దే ఉంటూ వేలాది రూపాయల డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్న రంగం డిజిటల్ మార్కెటింగ్. దీనికోసం పెద్ద పెద్ద డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు, లేదా సంవత్సరాలు తపస్సు చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం సోషల్ మీడియాపై సరైన అవగాహన ఉండి డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ యొక్క విధానం గురించి సరైన నాలెడ్జ్ ఉంటే చాలు చాలా చక్కగా మనీ సంపాదించుకునే అవకాశం ఉన్న రంగం డిజిటల్ మార్కెటింగ్. అందుకే ఈ రోజుల్లో దీనికి ఇంత పాపులారిటీ ఉంది. సరే, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఆన్లైన్ లేదా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్తో పాటుగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని ఒక ప్రోడక్ట్ని కానీ లేదా ఒక కంపెనీ సర్వీస్ని కానీ ప్రమోట్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. అంటే ఉదాహరణకి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో పాటుగా ఈమెయిల్ మార్కెటింగ్, SMS మార్కెటింగ్, టెలిమార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, అదేవిధంగా కంటెంట్ మార్కెటింగ్, SEO లాంటి వాటిని యూజ్ చేసుకుంటూ ఒక బిజినెస్ని ప్రమోట్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. సరే, అసలు డిజిటల్ మార్కెటింగ్కి ఎందుకు ఇంత డిమాండ్ అంటే, సాధారణంగా ఏ బిజినెస్ అయినా సరే, అది చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా, ఏ బిజినెస్కైనా సరే మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీ లేకపోతే ఎంత పెద్ద బిజినెస్ అయినా, ఎంత మంచి బిజినెస్ అయినా కూడా సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. సో మార్కెటింగ్కి అంత డిమాండ్ ఉంది. అయితే మన ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే సాధారణ మార్కెట్ అంటే మనకి బ్రోచర్లు పంచడం కావచ్చు, లేదంటే పాంప్లెట్స్ పంచడం, న్యూస్ పేపర్, టీవీల్లో యాడ్స్ ఇవ్వడం లాంటివి, మైక్లో అనౌన్స్ చేయడం లాంటివి, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ కిందకు వస్తాయి. అయితే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే, మనకు కావాల్సిన కస్టమర్స్ని మనం ఇందులో ప్రాపర్గా టార్గెట్ చేయలేం. అంటే నాకు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే కావాలి, వీళ్ళే కావాలి అనేది లేదు కదా. మనం న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తే అది ఎవరైనా చూడొచ్చు, చిన్నవాళ్ళు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు. బట్ నాకు చిన్నవాళ్ళే చూడాలి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే చూడాలి, వాళ్ళకి మాత్రమే నేను యాడ్ కనిపించాలి అంటే అది మామూలు ట్రెడిషనల్ మార్కెటింగ్లో అవ్వదు. బట్ డిజిటల్ మార్కెటింగ్కి వచ్చేసరికి మనం ఇవన్నీ చేయొచ్చు అనమాట. నాకు పర్టికులర్ లొకేషన్ నుంచే క్లయింట్స్ కావాలి, లేదంటే పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళు, పలానా ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, పలానా ఏరియాలో పలానా లొకేషన్ వాళ్ళు, ఇలా స్పెసిఫిక్గా మనం డిజిటల్ మార్కెటింగ్లో మనకు కావాల్సిన కస్టమర్స్ని టార్గెట్ చేయవచ్చు. కేవలం టార్గెట్ చేయడం మాత్రమే కాదు, మన యాడ్ని లేదంటే మన వెబ్సైట్ని ఎంతమంది చూశారు, అలా చూసిన వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు లాంటి డీటెయిల్స్ లేదంటే అనలైజేషన్ కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్ వల్ల సాధ్యమవుతుంది. అయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది అసలు ఎవరికి అవసరం? ఇంతకు ముందు చెప్పినట్లుగా బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో లవర్ లేని వాళ్ళు, ఫ్రెండ్స్ లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళైనా ఉంటున్నారేమో కానీ చేతిలో మొబైల్ లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండట్లేదు. సో అంతలా ఈరోజు మనం మొబైల్ మీద, ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతున్నాం. సో ఒక విధంగా ఇదంతా డిజిటల్ యుగం అన్నమాట. సో ఇలాంటి టైంలో డిజిటల్ మార్కెటింగ్ అనేది మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెసెస్ లైక్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాంటివి, స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ సైట్స్ కావచ్చు, ఆన్లైన్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, లేదంటే హోటల్ బుకింగ్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఇలా ప్రతి ఒక్క కంపెనీకి కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా లోకల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళారనుకోండి, మనం ఏం చేస్తాం, ముందుగా ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అక్కడ ఎలాంటి హోటల్స్ ఉన్నాయి అనేది మనం ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటాం కదా. సో ఆన్లైన్లో మన బిజినెస్ అనేది ఫస్ట్ వస్తేనే మనకి క్లయింట్స్ వస్తారు, లేదు అనుకోండి మన క్లయింట్స్ రావడం అనేది చాలా తక్కువ. రెస్టారెంట్స్ అయినా అంతే, డాక్టర్స్ అయినా అంతే, మనం గూగుల్లో సెర్చ్ చేసుకునే పలానా హెల్త్ ప్రాబ్లంకి పలానా డాక్టర్, ఆ డాక్టర్ ఎక్కడ ఉన్నాడని చెప్పి గూగుల్లోనే సెర్చ్ చేసుకొని వెళ్తున్నాం, ఆ డాక్టర్కి ఉన్న రివ్యూస్ చదువుతున్నాం, డాక్టర్ మంచివాడా లేదా, రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇలా అన్నీ చూసుకునే కదా మనం వెళ్తున్నాం. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా, ఈవెన్ లాయర్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా చాలా అవసరం. సరే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మనకి జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, బిజినెస్ కానీ ఎంతవరకు స్కోప్ ఉంది అంటే, సో ఈ రోజుల్లో ప్రతి చిన్న బిజినెస్ వాళ్ళు కూడా ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోవడం, దానికి సంబంధించి డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడం అనేది చేస్తున్నారు. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నట్లయితే కనుక చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ అనేవి మనకి ఈ ఫీల్డ్లో ఉన్నాయి. మీరు సింపుల్గా ఫ్రీలాన్స్ లాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళినా కూడా మినిమం 10,000 నుంచి 50,000 60,000 వరకు ఈవెన్ కొన్ని సందర్భాల్లో లక్షల్లో ప్యాకేజెస్ అనేవి ఉంటున్నాయి. సో అంతలా డిజిటల్ మార్కెటింగ్కి ఈ రోజుల్లో డిమాండ్ ఉంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా సింపుల్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవచ్చు. బట్ మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎటువంటి టెక్నిక్స్ అనేవి, ఎటువంటి మెథడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం, దీని మీద మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది.